ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఇది ఊరికే చెప్పిన మాటలు కాదు, ఎందుకంటే ఆమె అనుసరించే విధానాలే పిల్లల నడవడిక మీద ప్రభావం చూపుతాయి. ఇళ్లను చూసి ఇల్లాలను చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. రోజు మహిళలు ఇలా చేస్తే పేదరికం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని అంటున్నారు. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాము. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. భార్యడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి వెంటాడుతుంది. స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలంటే సూర్యోదయానికి ముందే చేయాలి. సూర్యోదయం తర్వాత శుభ్రం చేయడం వల్ల ఇంటికి పేదరికం కలుగుతుంది. ఇంటిని సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి, మరియు శుభ్రపరిచిన వెంటనే స్నానం చేయాలి. మధ్యాహ్నం ఆలస్యంగా స్నానం చేయడం వల్ల ఇంట్లో పేదరికంతో పాటు వంటికి బాధలు తప్పవు. కుటుంబ సభ్యులకు వంట చేయడం అంటే దేవునికి వండడం లాంటిదని అంటారు. అందువల్ల మహిళలు స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి ప్రవేశించాలి. స్త్రీలు దైవ ప్రార్థన చేసిన నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి. ఫుల్గా లాగిన్ చేసి దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఒక స్త్రీ ఎప్పుడు కోపంగా లేదా చిరాకుగా ఉండే ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉండరు. అందువల్ల స్త్రీ ఎటువంటి కారణం లేకుండా కోపం లేదా కలత చెందకుండా ఉండాలి. ఇది ఇంట్లో శాంతి మరియు ప్రశాంతతను తెస్తుంది. ఇప్పుడు ఇంట్లో సంపదను తీసుకురావడానికి కొన్ని ఇతర నిర్మాణ చిట్కాలను గురించి మరి తెలుసుకుందాము. స్త్రీలు సూర్యాస్తమం అయ్యాక తలదువ్వడం చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావడం తప్పదు. మీరు మీ నగదు పెట్టే లాకర్ను ఇంటి ఉత్తరం వైపు తెరిచి ఉంచండి. కుబేర చిత్రాన్ని నగదు పెట్టెలో ఉంచడం ఇంట్లో శ్రేయస్సుకు దారితీస్తుందని కూడా నమ్ముతారు. మీ నగదు పెట్టెను ప్రకాశవంతమైన కాంతి లేదా మసక వెలుగుతుల్లో ఉంచవద్దు. అలా చేయడం వల్ల మీ సంపద అంతా హరించుకుపోయే ప్రమాదం ఉంది. మీరు మీ ఇంటి మొత్తాన్ని చక్కగా మరియు శుభ్రంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా మీ ఇంటి ఈశాన్య మూలలో ఏ వస్తువులను చల్లాచెదురుగా ఉండకుండా జాగ్రత్త వహించాలి. ఈ స్థలంలో మెట్లు కూడా నిర్మించకూడదు. కొన్ని ఇండోర్ ప్లాంట్లు మరియు మనీ ప్లాంట్లను ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ఇది ఇంట్లో సంపద ప్రవాహాన్ని స్థిరీకరిస్తుందని మరియు పేదరికాన్ని తగ్గిస్తుందని అంటారు. ఇంటి ప్రవేశ ద్వారం విషయానికి వస్తే మీకు వీలైనంత అందంగా మరియు ఆకర్షించేలా చేయండి. మరింత శ్రేయస్సును ఆకర్షించడానికి స్వస్తిక వంటి కొన్ని మంచి సంకేతాలను ఇంటి ప్రధాన తలుపుకు వేలాడదీయండి. ఇంటి శ్రేయస్సు మరియు అభ్యున్నతి కోసం మహిళలు తమ పట్టుదలతో రోజువారీ జీవితాన్ని కొనసాగించడం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న కిటుకులను పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడూ సంతోషాలతో వెలిగిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.